हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स नैनू मैं अली खान, मैं चूस्तुनार अली खान के आर के चैनल। फर्स्ट टाइम मैं चैनल कुछ प्लीज़ सब्सक्राइब चैन ब्रदर। फ्रेंड्स मेरे चूसे वीडियो वेटी मन को आंध्रप्रदेश उम्मीद नेलूर जिला इपू तिरुपति जिला उम्मीद नेलूर जिला गूड टाउन अंडी। प्रति शुक्रवार रोज सत अने उदय नागो ईदी सत स्टार्ट मन टाइम वेटी 11 అవుతుందండి। గత 3 సంవత్సరాల తర్వాత ఇంత టైం మనం మార్కెట్లో ఉండడం ఇదే మొదటిసారి 3 సంవత్సరాల నుంచి। ఆ పిల్లలు ఈరోజు రావడం కొద్దిగా తక్కువ శాతంలోనే వచ్చాయి పిల్లలు। 15 కేజీల యావరేజ్ లెవెట్ల పిల్లలు। ధరలు ఎక్కువ చెప్పిన వాళ్ళవి అక్కడ అట్టే నిలబడిపోయినాయి। ఈరోజు ఇంకా అమ్ముడుపోలేదు। కొన్ని అవకతవకలు కూడా జరిగాయి ఈరోజు సంతలో, అది మనకే తెలుస్తుంది ఏం జరిగాయనేది। రేట్లు కూడా చాలా మారినాయి। సో మిగతా వీడియో ఫుల్గా వీడియో తీసి పెట్టున్నాను, ఒకసారి చూడొచ్చు। ఈరోజు సంతలో యావరేజ్ గా ప్రైస్ వచ్చేసి ఏది అడిగినా గాని 14000 పై మాటే వెళ్ళింది। 11000 అనేది చిన్న పిల్లలు వెళ్ళినాయి, అంటే ఇలాంటి పిల్లలు 11.5 ఆ రేంజ్ కు వెళ్ళినాయి ఇవి। బ్రదర్ మీ అందరికి రిక్వెస్ట్ ఏందంటే దయచేసి శుక్రవారం రోజు మాత్రం ఫోన్లు చేయబాకండి। శుక్రవారం రోజు టైం అనేది నాకు సెట్ కావటం లేదు। శుక్రవారం మొదలేసి మీరు ఏ రోజు ఫోన్ చేసినా కానీ ఒకవేళ నేను నిద్రపోయి ఉన్నా వేరే పనిలో ఉన్నా వీడియోస్ తీసుకుంటున్నా మీ అందరికి నంబర్ చూసి కాల్స్ నేనే చేస్తున్నాను, అది మీ అందరికి తెలిసిందే। ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళందరికీ తెలుసు, కానీ కొత్త వాళ్ళకి మాత్రం శుక్రవారం రోజు దయచేసి ఫోన్ చేయబాకండి। ఇంకా సంతకు వచ్చే వాళ్ళు ఉంటే ఇలా చూడండి, ఇలా నంబర్లు రాసి పెట్టుకుంటాను। రాసి పెట్టుకునేసి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే నేనే మీకు ఫోన్లు చేసుకుంటాను। సంతలో మాత్రం శుక్రవారం రోజు ఫోన్ చేస్తే పని ఆగిపోతుంది, అర్థం చేసుకోండి। అలాగే పోయిన వారం మనం ఒక 400 పొట్టేళ్ళు కొన్నాం 420 దాకా, ఈ వారం ఒక 300 దాకా కొన్నాం మన ఛానల్ ద్వారా। అలా కొనిచ్చినందుకు నాకు 2 రూపాయలు వస్తున్నాయి, అందుకనేసి 2 వారాలు వీడియో కొద్దిగా లేట్ అయింది, సరిగా రాలేదు। సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను। కొద్ది ఫామ్ వీడియోలు కూడా బయటికి వెళ్ళి తీస్తా ఉన్నాను ఇప్పుడు 11 గంటల టైంలో। ఇవి మిగిలి ఉన్నాయి ఈరోజు మార్కెట్లో, ఆల్మోస్ట్ ఇవి కూడా అమ్ముడిపోయి ఉన్నాయి, ఇవి అమ్ముడుపోలేదు, ఇవి అమ్ముడిపోయి ఉన్నాయి। సో ఇది ఇందాక దీని గురించి డీటెయిల్స్ మాట్లాడి ఉన్నాం వీడియోలో, చూడండి ఇలాంటివి కొన్ని ఆగి ఉన్నాయి అంతే। సో తర్వాత చూద్దామండి వీడియో ఇంకా ఫుల్గా 3200 అంట, అది ఎవరికి ఇష్టానికి వాళ్ళు కొంటా ఉంటారు, ఈయన కింగ్ మార్కెట్ లో, నాకు మాత్రం ఇవ్వడు ఏ రోజు కూడా అంతే। నాకు మాత్రం ఏ రోజు ధరకి ఇవ్వడు, 20000 బాబాయ్ అయిపోయినాయా? ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇవే 33,000 మీద అయి ఉన్నాయండి, ఇచ్చేస్తారా? ఎందుకు ఇవ్వరు? ఇవి మొత్తం వచ్చేటప్పటికి 46 పిల్లలు, ఇవి 46 పిల్లలకు మేము చాలాసేపు గారం చేసాం, ఫైనల్ గా తెగి వేరే వాళ్ళు కొని ఉన్నారు। మీరు కొన్నారు నా ఇవి? ఎంత పడింది బాబా? అదే చూద్దాం ఒకసారి ఎంత ఇచ్చారనేది। మార్కెట్ వీడియో ఇస్తున్నాను, పక్కకు చూద్దాం, ఇంకా రాలేదు లైవ్ ఎయిట్ అటు ఇటు అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకుందాం మాట్లాడుకుందాం। ఆ బండికి ఇందాక ఎత్తాం 13,200 మీద అయింది, అది కూడా తీసుకున్నాం కొద్దిగా 13,600 మీద ఇది అమ్ముడిపోయినండి, 13,600 పే జోడా బిక్చుకాయ 13,600కి ఇది అమ్ముడిపోయింది। సో ఇంకా కొన్ని ఉన్నాయి చూసుకున్నాం సార్, ఇది కూడా మనం కొన్నాం, ఇది దీని లెక్క వేరే ఉంది, బండికి ఎత్తేటప్పుడు చెప్తాను నేను। సో ఇవి వచ్చేటప్పటికి మొత్తం 20 పిల్లలు అండి, 20 పిల్లలు వచ్చేటప్పటికి మనకు 14,000 మీద కొని ఉన్నారు అన్నగారు, లైవ్ ఎయిట్ 14 కేజీస్ అనేటు ఉంటుంది, 14,000 మీద మన బ్రదర్ సబ్స్క్రైబరే। నన్ను చాలాసార్లు అడిగారు కొనివ్వండి అనేసి, ఇక్కడ పని కుదరలేదు నాకు, సో దానివల్ల ఆయనే సొంతంగా కొన్నారు, 14,000 మీద ఇది కొన్నారు। లైవ్ ఎయిట్ వచ్చేటప్పటికి 14,500 ఉంది। సంతలో వచ్చిన పిల్లల్లో ది బెస్ట్లో 2 పిల్లలు అనేటివి ఇవి మనం చెప్పుకోవచ్చు, క్వాలిటీ పరంగా బాగున్నాయి పిల్లలు, 14,000 అంటే పర్వాలేదు, నా పిల్ల బాగుంది। సో 14,000 మీద పేర్, 14 కేజీస్ యావరేజ్ లైవ్ ఎయిట్ అండి। మన సబ్స్క్రైబర్ కొన్నారండి, నాకు ఈరోజు బిజీ ఉండడం వల్ల మనం కొనివ్వలేకపోయినాం, మన సబ్స్క్రైబర్ కొని ఉన్నారు ఇవి మొత్తం ఎన్ని కట్టానా? ఎన్ని నా కట్ట? 50 కట్ట అండి, ఇవి మొత్తం కలిపేసి 50 పిల్లలు అనేటివి పెట్టున్నారు। సో లైవ్ ఎయిట్ ఆయన లెక్క ప్రకారమే అడుగుదాం, ఆయన్నే అడుగుదాం మనం ఏం చెప్తారనేది। ఎన్ని ఎంత పడ్డాయన? 13,000 లైవ్ ఎయిట్ ఎంత ఉంది మీ లెక్క ప్రకారం? పదమూడు మధ్యలో ఉంటాయి, 13,000 అనేటివి ఉన్నాయండి లైవ్ ఎయిట్ వచ్చేటప్పటికి, 13,200
ఇటు రావాలా అటు ఎండ అటు ఇటు కాదు. సో బ్రదర్ ఒంగోలు నుంచి వచ్చినారు, ఏం పేరు అన్నారన్న? రజనీకాంత్. బ్రదర్ పేరు వచ్చేటప్పటికి వరంగల్ పక్కన లోకల్ వరంగల్ నుంచి వచ్చినారు. 13 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్ ఉంటుంది, 13,200 మీద కొని ఉన్నారు. సో మొత్తం 50 బ్యాచ్ ఇది, 42. సో 52 నంబర్స్ అనేటు ఉన్నాయండి ఇవి వచ్చేటప్పటికి. 13,200 మీద కొని ఉన్నారు, మంచిదే. సో ఇవి వచ్చేటప్పటికి 13,200 మీద అమ్మి ఉన్నారు. కొని కొన్నారనా మీరు? 13,200 మీద కొని ఉన్నారంటున్నారు. సో లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఇవి యావరేజ్ మీద 13 పైనే ఉంటుంది. ఒక 5 పిల్లలు ఇక్కడ తక్కువ ఉన్నాయి, మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఇవి 13,500 మీద ఇది జత అనేది కొనడం జరిగింది. 13,200 మీద 13 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ తోటి కొని ఉన్నారు. ఇది మన బండి, దాన్ని చూపిస్తాను నేను. మొత్తం 113 పిల్లలు కొని ఉన్నాము ఇవి మొత్తం కలుపుకుంటే. దీంట్లో 5 తాళ్ళు వచ్చాయి. 5 తాళ్ళు వచ్చేటప్పటికి ఇదే చిన్న తాడు ఏదైతే ఉందో, దీన్ని చూపిస్తున్నాను కదా, ఆ చివరిలో ఉండేటివి ఇవి అయితే కనిపిస్తున్నాయి మీకు. ఇది మాత్రమే మనకు 12-13 కేజీల యావరేజ్ లైవేట్లో ఉన్నాయి. ఆ తాడు ఉంది. సో ఈ తాడులో స్టార్టింగ్ ఇక్కడ ఉన్నాయి, 12 కేజీలు ఉండేటట్టుగా ఇక్కడికున్నాయి. 11-12 కేజీలు ఉండేటట్టుగా ఇక్కడికున్నాయి. మిగతా అన్నీ మీరు చూసుకుంటే 15 కేజీలు పై మాటే ఉన్నాయి. అది మంది కాదు అన్నావు, అది మంది కాదు, ఇవి మన మిగతావన్నీ నా లెక్క ప్రకారం 15 కేజీలు ఉంటాయి. సరే 14 కేజీలు వేసుకున్నా కానీ ఈ 2 తాడు లాక్కొని వెళ్ళే తాడులో ఇక్కడ ఉన్నాయి 11 కేజీల పిల్లలు. ఈ తాడులో ఉన్నాయి 12 కేజీల పిల్లలు. ఈ 2 తాళ్ళు వదిలేస్తే మిగతా 3 తాళ్ళు వచ్చేటప్పటికి ఈ లైవ్ వెయిట్ పిల్ల ఉంది. సో యావరేజ్ మీద 14 కేజీలు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ బండిలో చాలా పెద్ద పిల్లలు వేస్తున్నారు. సో ఆ లెక్క ఆ దాంతో నేను మొత్తం మీద కలిపి చెప్తే 14 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్ 13,650 రూపాయలు. పెద్ద గొడవే అయింది ఇది తెగేటప్పటికి. 13,650 రూపీస్ పెయిర్ యావరేజ్ లైవ్ వెయిట్. 14 కేజీస్ ఉంటుందండి, 12 కేజీలు 14 కేజీలు ఉంటుంది. సో ఇవి 2 తాళ్ళు అన్నమాట చిన్నపిల్లలు ఉండేటివి. ఇదొక తాడు, అదొక తాడు, దాంట్లో సగమే ఉన్నాయి. ఒక 5 పిల్లలు మాత్రమే ఉంటాయి చిన్నపిల్లలు, మిగతా అన్నీ ఇవి. ముందర బ్యాచ్లో పెద్ద పిల్లలే ఉన్నాయి, 16 కేజీలు అలా పడేటివి ఉంటాయి. సో ఈ బ్యాచ్లో కొన్ని వెనకాల ఉండేటివి. మొత్తం కలుపుకుంటే 113 పిల్లలు 13,650 రూపాయలు జత, 14 కేజీల బరువు అనేది ఉంటుందండి. సో ఇవి వచ్చేటప్పటికి మన సబ్స్క్రైబర్ సిద్దిపేట నుంచి వచ్చున్నారండి. బ్రదర్ చాలా రోజుల నుంచి నాకు కాల్ చేసి చాలా విధాలుగా మాట్లాడేసి చాలా రోజుల తర్వాత వచ్చారు సంతకి. బ్రదర్ పేరు కనుక్కుందాం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని పిల్లలు కొన్నారనేది తెలుసుకుందాం. లైవ్ వెయిట్ కూడా చిన్నపిల్లలు వచ్చేటప్పటికి ఒకసారి వస్తారనా? మీరు కూడా రండి. ఏం పేరు అన్నారన్నా? ఏం పేరు అన్నారన్నా? మోహన్ నా పేరు. మోహన్ గారు, శంకర్ అన్న. ఎక్కడి నుంచి అన్నా? సిద్దిపేట డిస్టిక్ అక్కన్పేట మండలం. సిద్దిపేట డిస్టిక్ అక్కన్పేట మండలం. అక్కన్పేట మండలం గ్రామం చాప్కండ. జాప్కండ విలేజ్, చాపగండ విలేజ్ నుంచి వచ్చినారు. ఎన్ని పిల్లలు కొన్నారన్నా ఇప్పుడు మొత్తం? 90 పిల్లలు కొని ఉన్నారు. యావరేజ్ మీద లైవ్ వెయిట్ ఎంత ఉంటాయన్నా పిల్లలు? 10-11 అంతే, అంతకు మించి లేవు. పైన ఉండేటివి 11 కనిపిస్తున్నాయి, కింద ఉండేటివి 10-11 కనిపిస్తున్నాయి. టోటల్ మీద 10-11 ఉన్నాయి అవి. 50గా 15 ఏమి చెప్తాం, లేదు 10 చెప్పాలా లేదా 11 చెప్పాలా? ఎంత పడిందన్న జత? 5,500 అంటే 11,500 పడింది జత వచ్చేటప్పటికి. 11 కేజీలు 15 కేజీ యావరేజ్ లైవ్ వెయిట్. 11,500 మీద 95 పిల్లలు అన్నట్టు కొన్నారు. ట్రాన్స్పోర్ట్ ఎన్ని కిలోమీటర్లు వచ్చిందన్న? 550 కిలోమీటర్లు వచ్చింది. ఎంత చెప్పారు నా బాడుగా? 25 చెప్పారు. 25,000 బాడుగా చెప్పారు. చెప్పాడు 20 తీసుకోమని చెప్పినాం, అన్నే ఉంది. 20,000 మీద మీరు అడిగి ఉన్నారు, ఇంకా తెగలేదా? తెగిందా? తెగింది, అడిగితే తెగింది, తెగలేదు అంటుండు అన్న. సరే ఇంకా మాట్లాడదాం, మనం ట్రాన్స్పోర్ట్ తీసుకున్న గురించి మాట్లాడదాం వ్యక్తిని. అలాగే ఒకసారి బ్రదర్ తోటి ఇంకొక విషయం కూడా ఆడుకున్నాం. నా రేట్లు ఇప్పుడు ఈరోజు ఈ పిల్లలు మీరు కొన్న పిల్లల సెక్షన్ వేరు. ఇక్కడ మీరు చూసిన ధరలు ఎలా ఉన్నాయన్నా? ఎంత అడుగుతున్నారన్నా ఆ సైజ్ పిల్లలు? ఎంత చెప్తున్నారు? 6,000 పైన చెప్తున్నారు. ఈ పిల్లలే 7,000-6,000 అనేది చెప్తున్నారు. అవతల పక్క ఉండే పిల్లలు మీరు చూస్తున్నారండి. ఇది నేను మీకు చెప్తా ఉంటాను కదా, ఒంగోలు పిల్లలు అంటారు. ఈ పక్క నేను కెమెరా తీసుకుని ఫోను అనేసి 11 కేజీల పిల్లలే ఆయన చెప్తా ఉన్నారు, 12,000-14,000 చెప్తున్నారు అనేసి బేరం వచ్చేటప్పటికి.
ఇంకా మనం నిలబడేసి బ్యారం చేసుకోవడంలో వేరే లెక్క ఉంటుంది. 11,500 మీద జత అనేది కొనడం జరిగింది. సో బ్రదర్ వచ్చేసి మాధవ్ అండి, మన బళ్ళకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. లాస్ట్ వీక్ ఏ ఊరు అది, ఒంగోలు పక్కన, లాస్ట్ వీక్ కూడా నల్గొండ పక్కన మార్కాపురంకి వెళ్ళింది బండి లాస్ట్ వీక్, అది చూపించలేకపోయినాం. సో ట్రాన్స్పోర్ట్ పరంగా మీకు ఎవరికైనా డౌట్ ఉండేటప్పుడు మీకు ఈ నెంబర్ కాల్ చేయండి, మీరు ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చెప్తే ఆయన ట్రాన్స్పోర్ట్ ఎంత ఖర్చు అవుతుంది అనేసి చెప్తారు. మీ ఊరికి ఎంత దూరం ఉందో చెప్తే దాన్ని బట్టి ఆయన ట్రాన్స్పోర్ట్ అనేది చెప్తారు. ఇప్పుడు ఇది ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్నా? 550 కిలోమీటర్లు. ఎంత చెప్పారు ట్రాన్స్పోర్ట్? 20,000 వాళ్ళు అడుగుతున్నారు, 23,000. ఇది ఎలా అన్న, కిలోమీటర్ల లెక్కన? అంటే నా లెక్క వేరు, మీ లెక్క వేరు. కిలోమీటర్ లెక్కన వేస్తారు. ఓకే, 23,000 అయింది అనుకోవాలా ఇప్పుడు? ఓకే. పిల్లలు సెలక్షన్ మీద కొన్నారండి ఈరోజు. ఈ పిల్లలు వచ్చేటప్పటికి సెలక్షన్ మీద కొన్నారు. దగ్గర దగ్గర ఒక 20-30 మంది బేరం చేశారు ఈ పిల్లల్ని. అది 36 ఉన్నాయి అప్పుడు, కట్ట 36 ఉన్నప్పుడు 14,000 అన్నారు, 13,000 అన్నారు, ఇంకొకటి అన్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి మెంటల్ గురించి మాట్లాడుతున్నాను, మైండ్ సెట్ గురించి. ఇది మొత్తం 36 ఉన్నప్పుడు ఆయన 15,000 దగ్గరేమో అడిగారు, 15,000 లోపలేమో అడిగాడు ఆయన. మొత్తం మీద ఇవ్వలేదు అంటే ఆయన ఇవ్వలేదు, ఇచ్చే వ్యక్తి ఇవ్వలేదు. అడిగిన వాళ్ళు చాలామంది అడిగారు, 14, నేను కూడా అడిగాను, 14,000 ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కొన్న 19 పిల్లలు కొని ఉన్నాం దీంట్లో. ఈ 19 పిల్లలు వచ్చేటప్పటికి 15,300 కొన్నారు. 15,300 కొన్నారు. మొత్తం కట్ట వచ్చేసి 18,000 చెప్పాడు ఆయన. చూడండి, ఫస్ట్ చెప్పిన వ్యక్తి 15,500 చెప్తే, రెండో దగ్గర కొన్న వ్యక్తి దగ్గర 14,000 చిల్లరకేమో ఆయన అడిగితే అప్పుడు కొనలేదు, 15,300 పెట్టి, అంటే 800 జత మీద ఎగస్ట్రా పెట్టి ఈ పిల్లలు కొనడం జరిగింది. ఫస్ట్ ఎవరైతే రైతు అమ్మాడో ఆయన దగ్గర కొనలా, ఆయన దగ్గర నుంచి మళ్ళీ వేరే వ్యక్తి కొనేసి ఆయన అప్పుడే సంతలో అమ్ముతా ఉంటే అప్పుడు ఎగబడి మళ్ళీ కొన్నారు దీన్ని. అంటే ఆ పాయింట్ ఏదైతే ఉందో 200-300 బాగున్నప్పుడు అది వదలరు, అది వెళ్ళిపోయినాక అరే పక్కన వాళ్ళు 15,000 కొనేసాడు, ఇంకా 300 మనం ఎగేసిద్దాం అనేసి మళ్ళీ వ్యాపారికి 800 ఎగస్ట్రా చేసి మొత్తం మీద దీనికి. ఫస్ట్ అమ్మిన రైతుకి అయితే మాత్రం ఆ ధర ఇవ్వలేదు. సో నేను చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పాను లేదా మీకు అర్థం కాలేదో నాకు అర్థం కాలా. మొత్తానికైతే ఈ జత మీద 800 ఎగస్ట్రా పెట్టి కొన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా ఉన్నాను దాంట్లో. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేటప్పటికి మన బ్రదర్ ఆసిఫ్ గుంటూరుకు వెళ్తున్నాయి ఇవి. ఆయన ఇక్కడికి రాలేదు, ఆయన అమౌంట్ ఇచ్చి పంపించాడు. పైన మీకు కనిపించే పిల్లలు నా లెక్క ప్రకారం వచ్చేసి ఒక 16-18 కేజీలు ఉంటుంది. సరే 17 కేజీలు ఏవి వేసుకున్నా కానీ 15,300 మీద అది జత కొనడం జరిగింది. పైన ఉండే పిల్లలు, ఇక్కడ కింద ఉండే పిల్లలు వచ్చేటప్పటికి 20 పైన ఉంటాయి, 20 లాగా లాక్కొని రావచ్చు. అవి వచ్చేటప్పటికి మనకు 18,100 మీద కొన్నాం కింద ఉండే పిల్లలు వచ్చేటప్పటికి. సో ఇవి రెండుగా వెళ్తున్నాయి ఈరోజు. అంటే ఇది వచ్చేటప్పటికి గుంటూరుకు వెళ్తున్నాయి, ఇక్కడ కింద 40 పిల్లలు సెలక్షన్లో ఇదిగో రంగులు వేసుకుంటా ఉన్నాం. ఆయనే వచ్చున్నాడు, పిడుగురాళ్ళకి వెళ్తున్నాయి ఇవి. ఆయనకి నచ్చింది, 40 పొట్టెల పిల్లలు పట్టుకుంటున్నారనమాట. ఆయనకి నచ్చిన పిల్ల, ఈ పిల్లలు ఆ పిల్లలు రెండిట్లో కలుపుకునేసి 40 పిల్లలు పట్టుకుంటున్నారు. తీసుకుంటాను మిమ్మల్ని, 40 పిల్లలు తీసుకుంటున్నారు. వాటి ధర నేను మీకు వివరిస్తాను. ఇది మన బ్రదర్ కోసంగా ఆయన ఇక్కడికి రాలేదు, నేను పంపించడం జరుగుతూ ఉంది. రెండు కలుపుకుంటే యావరేజ్ మీద పైన 16-18 ఉంటాయి, కింద 20 పైన ఉంటాయి. సరే 18 కిలోలు యావరేజ్ వేసుకున్నా కానీ 15,300 18,100 ఈ రకంగా ఇవి వెళ్తూ ఉన్నాయి. ఇది ఇలా పంపించడం కష్టం అండి, నేను పంపించలేను. 50-60-100 అలా అయితే పంపించగలం కానీ 20-30 పంపించలేము. ఇది ఆయన డబ్బులు ఇచ్చి నా దగ్గర ఈ రోజుకి 4 రోజులు అవుతుంది, బండి కుదరక చాలా రోజుల నుంచి ఆగిపోయి ఉండిందండి. ఇది ఇప్పటికీ మొత్తం 49 కట్ట అండి. 49 కట్టలు వచ్చేటప్పటికి బ్రదర్ ఆయనకి నచ్చినట్టు సెలక్షన్లో తీసుకుంటున్నారు. బ్రదర్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారన్న? తెలంగాణ రాష్ట్రం రఘునాథపాలెం మఠంపల్లి మండలం. ఏం పేరు అన్నారన్న? సూర్యాపేట. ఏం పేరు అన్నారన్న? డి హుస్సేన్. సో మొత్తం 49 ఆయనకి నచ్చినట్టుగా రంగులు వేసి పట్టుకుంటున్నారు. 15,200 మీద ఇది కొనడం జరిగిందండి బ్రదర్. ఇవి కొనేసి ఇవి ఆ బండికి చూపించినట్టు ఇందాక రెండు కలిపి ఒక బండిలో వెళ్తున్నాయి. 40 పిల్లలు అనేటివి ఇక్కడ పట్టడం జరిగిందండి.